చెప్పరా? చైతి, నా మీద ఒట్టేసి చెప్పు, నువ్వు నిజంగా మా తమ్ముడివి కదా? ఇప్పుడు పట్టుకోవచ్చు. నువ్వు ఇక్కడ సెటిల్ అయ్యావంటే ఇంటి వారసుడిని ఏం చేశావు? ఏం చేశావు? చంపావు కదూ. సంవత్సరాల క్రితం ప్రాణం లేకుండా పుట్టిన నా బిడ్డని వీడెలా చంపుతాడ్రా? జనం కోసం, ఈ ఇంటి కోసం వాడు బతికే ఉన్నాడు, వస్తాడు అని అబద్ధం చెప్పాను. బిడ్డ చనిపోయినప్పుడే సగం చచ్చాను. శత్రువు క్షమాభిక్ష పెట్టినప్పుడు పూర్తిగా చచ్చిపోయాను. వీరుడిగా 25 ఏళ్ల తర్వాత వస్తాడన్న నీ కొడుకు రావాలి, వాడిని నరికి నీ చేతి తలకురివి పెట్టిస్తా. అప్పటి వరకు నిన్ను చాఫడిపడం, నేను చాఫడం. ఒకవేళ పౌరుషంతో నువ్వు చస్తే నీ ఇంట్లో ఎవరు బతకరు. సంవత్సరం చినరాజా పుట్టినరోజని మీరందరూ పండగ చేసుకుంటుంటే నేను లోపల పిండం పెడుతూ బతికాను. దేవుడు ఏదో ఒక రూపంలో వస్తాడన్న నమ్మకంతో అబద్ధం చెప్పాను. దేవుడే వచ్చాడు. వారసత్వ లక్షణం రక్తం నుంచి కాదురా, మంచి చెయ్యాలన్న తత్వం నుంచి వస్తుంది. నీ రక్తం కాకపోవటం ఏంటలుడు? వాడు నీ బిడ్డనయ్యా. ఆనాడు నా బిడ్డ బాధ చూడలేక నేను చెయ్యరాని తప్పు చేశాను. ఈ రోజు చాలా మంచి రోజమ్మా, పండంటి మగబిడ్డను కంటావు. వద్దు నాన్న, ఆడపిల్లే కావాలనుకుంటున్నా. ఈ గొడవల వల్ల ఏం మిగిలింది నాన్న? ఆయన ఒక్కడు తప్ప. రేపేదైనా జరగరాంది జరిగితే ఏదో ఓ రోజు ఈ బిడ్డని కూడా రక్తపు ముద్దలా నా కళ్ళ ముందు పెడతారు. నా బిడ్డ కోరిక నిజం చెయ్యాలి అంటే ఈ వంశంలో పుట్టే బిడ్డ శత్రువును చంపేవాడు కాదు, శత్రుత్వాన్ని ఆపేవాడు కావాలి. యుద్ధం చేసేవాడు కాదు, యుద్ధాన్ని ఆపగలిగేవాడు కావాలి. వారు ఈ ప్రాంతంలోనే పెరుగుంటే చంపడమో చావటమో రెండే తెలిసేవి. కానీ వాడికి ప్రాణం విలువ తెలియాలి, బ్రతుకు విలువ తెలియాలి, ఆకలి విలువ తెలియాలి, కష్టం తెలియాలి, కన్నీటి విలువ తెలియాలి అని అనాథాశ్రమంలో పడేస్తే అల్లారు ముద్దుగా పెరగాల్సిన వాడు
అనాథగా అల్లాడిపోయాడు. 10 మందికి వెండి కంచాల్లో అన్నం పెట్టాల్సిన వాడు అన్నం కోసం ఆకలితో ఎదురు చూశాడు. పట్టు పరుపుల మీద పడుకోవాల్సిన నా బిడ్డ ఫుట్పాత్ల మీద పడుకున్నాడు. ఇవన్నీ చూసి గుండె పగిలేలా ఏడ్చాను. మానవ మాతృడెవడు నువ్వు పడ్డ కష్టాలు పడలేడురా. నువ్వు 0 మొదలై 100 దాకా ఎదగాలనే ఇవన్నీ చేశానురా. కానీ ఏనాడు నిన్ను వదిలిపెట్టలేదు. ఆఖరికి ఆడబిడ్డతో సహా నిన్ను కాచుకుని ఉన్నావు. నన్ను క్షమించరా. మగపిల్లలే వద్దనుకున్న నువ్వు జనం కోసం చంపోలేదా చావు అనడానికి నీలో నువ్వు ఎన్నిసార్లు చచ్చిపోయి ఉంటావమ్మా. ఆశయం నుండి పుట్టిన వాడివి. ఇప్పుడు నాకు నీలో 70 చరిత్రని తిరగరాసేవాడు కనిపిస్తున్నాడు. 25 నేను ఎదురు చూసింది, నీ తల్లి ఎదురు చూసింది, బిడ్డల్ని పోగొట్టుకున్న ఈ జనం ఎదురు చూసింది. ఈ రోజు కోసమే నీకు నచ్చేది, జనం మెచ్చేది చెయ్యి. జై కొట్టిన జనాల ముందే వాడి తల కొట్టాలి. వాడికి ఒత్తాసు పలికిన ఒక్కడు కూడా మిగిలకూడదు. ఆడా మగ తేడా లేకుండా అడ్డంకా అందరినీ నరికేయండి. చంపడానికే బతుకున్నావని నీకు 25 తెలుసు. నిన్ను చంపడానికే పుట్టానని నాకు గంట క్రితమే తెలిసింది. 25 నీ పగ, 25 నా పెంపకం వచ్చి నీ ఇంటి ముందు నిల్చుంది. నా కుటుంబంతో నా జనంతో పాటు వచ్చా. నీ పతనానికి మొదలిదే, ఈ పంతాలకు ముగింపు ఇదే. కెలకొద్దు కెలకొద్దు అంటే నీ ఇంటికొచ్చేదాకా కెలికావు. ఈ అనుచరులు గోడ దూకి పారిపోకుండా ఆపుకో. నీ గుండె ఆగిపోకుండా ఆపుకో. నీ ఇంట్లో నా జెండా దిగకుండా ఆపుకో.